హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ యశు రీల్స్. సో కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు చిపోట్లే బౌల్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి నేను ఆర్గానిక్ లాంగ్ గ్రెయిన్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను, బీజేస్లో తీసుకున్నాను ఇది. సో ఇది వచ్చేసి హాఫ్ కప్ తీసుకున్నాను రైస్. సో హాఫ్ కప్కి 1 కప్ ఆఫ్ వాటర్ అన్నమాట. సో వాష్ చేసి వాటర్ యాడ్ చేసేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను బ్లాక్ బీన్స్ తీసుకున్నాను. మీరు పింటో బీన్స్ ఉన్నా అది తీసుకోవచ్చు, బట్ ఇది కుక్ చేసి ఇదంతా లేట్ ప్రాసెస్ అనుకుంటే క్యాన్డ్ బీన్స్ కూడా మనకి దొరుకుతుంది బయట. సో అది రెడీ టు యూస్ టైప్, మనం అది కూడా యూస్ చేసుకోవచ్చు. సో నా ఇన్స్టాపాట్ స్టాకబుల్ ఇన్సర్ట్ ప్యాన్స్లో నేను ఇవి పెట్టుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ 3 సెట్ అనమాట అది. సో నేను విడిగా పప్పు వేరే పెడుతున్నాను. సో చిపోట్లే బౌల్కి అండ్ పప్పుకి ఏం సంబంధం లేదు, జస్ట్ నేను చూపిస్తున్నాను మీకు స్టాకబుల్ ప్యాన్స్తో నేను ఎలా యూస్ చేస్తాను ఇన్స్టాపాట్ అనేది. సో యా, ఫస్ట్ పప్పు, అన్నం అండ్ యా రైస్ అండ్ బీన్స్ 3 ఒకేసారి పెట్టేస్తాను. సో 5 మినిట్స్ ప్రెషర్ కుక్ చేస్తానన్నమాట. అండ్ ప్రెషర్ కుక్ చేసిన తర్వాత ఇమీడియట్గా ప్రెషర్ రిలీజ్ చేసేస్తాను. సో సరిపోతుందన్నమాట. అండ్ ఇన్స్టాపాట్లో వాటర్ పోసేసి నేను ఈ స్టాకబుల్ ప్యాన్స్ని పెట్టేస్తాను అందులో అన్నమాట. రైస్లోను బీన్స్లో నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను కుకింగ్ చేసుకునేటప్పుడే. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అన్ని వెజ్జీస్ తీసుకున్నాను. సో బెల్ పెప్పర్స్ అండ్ టొమాటో, అవకాడో అన్నమాట. సో వీటన్నిటినీ నేను బెల్ పెప్పర్స్ అన్నిటినీ స్లైస్ చేశాను, చాలా థిన్ స్లైసెస్ అన్నమాట. ఇలా స్లైస్ చేసి పెట్టుకున్నాను ఆనియన్, బెల్ పెప్పర్స్. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఒక పాన్ తీసుకొని 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసేసి నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, బెల్ పెప్పర్స్ అన్నీ వేసుకొని కొంచెం సాల్ట్, ఒరెగానో అండ్ కొంచెం పెప్పర్ వేసి ఫ్రై చేసుకున్నాను. ఒక బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు మనం సల్సా ఎలా చేసుకోవాలో చూద్దామన్నమాట. సో ఇది 1 ఆఫ్ ద టాపింగ్ అనమాట. సో ఆనియన్స్ నేను చాప్ చేసుకున్నాను, చాలా థిన్గా ఆనియన్స్ చాప్ చేసుకున్నవి బౌల్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టొమాటోస్ కూడా అలాగే, ఆనియన్స్ ఏ సైజులో చేసుకున్నానో అలాగే టొమాటోస్ కూడా కట్ చేసేసుకొని అవి కూడా నేను బౌల్లో యాడ్ చేసుకున్నాను. సల్సా వచ్చేసి మనకి మన టేస్ట్కి తగ్గట్టుగా మనం ఎలా అంటే స్పైసీగా కావాలంటే అలా, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో నేను మాత్రం ఇలా చేసుకుంటాను. సో ఇది గ్రీన్ పెప్పర్ కొంచెం చిన్న ముక్క కట్ చేసుకొని గ్రీన్ పెప్పర్స్ కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కొంచెం సాల్ట్, లైమ్ జ్యూస్ యాడ్ చేస్తాను. కొత్తిమీర యాడ్ చేసుకున్నా బాగుంటుంది ఇందులోకి. అండ్ అన్నీ యాడ్ చేసుకున్నాక మొత్తం ఒక క్విక్ మిక్స్ ఇచ్చేస్తే సరిపోతుందన్నమాట. జస్ట్ షోయింగ్ యూ అవకాడో రాది అండ్ రైప్ అయినది ఎలా ఉందనేది చూడండి. ఇలా ఒక టాపింగ్ అనమాట. సో ఈ గ్వాక్మోలేనే అసలు చిపోట్లే వెజ్జీ బౌల్కి అయితే మంచి టేస్ట్ ఇస్తుందన్నమాట. సో ఒక అవకాడో తీసుకొని నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. సీడ్ లోపల ఉన్న పెద్ద సీడ్ ఉంది చూడండి, సో దాన్ని రిమూవ్ చేసేసుకొని తీసాక నెక్స్ట్ నేను కావాలంటే మనం ఇది మిక్సర్తో ఒక పల్స్ జస్ట్ ఇలా తిప్పేసుకొని చేసుకోవచ్చు, బట్ నేను మాత్రం అలా ఫోర్క్తో చేసేస్తాను ఎందుకంటే చాలా రైప్ అయిపోయింది అండ్ సాఫ్ట్ కూడా ఉందన్నమాట. సో నేను ఫోర్క్తో జస్ట్ మనం థిక్గా చేసేస్తున్నాను. సో గ్వాక్మోలే యాక్చువల్గా మేము ఇలా విడిగా చేసుకొని బ్రెడ్తో, టోస్టెడ్ బ్రెడ్తో కానీ చిప్స్తో కానీ తిన్నా కానీ చాలా బాగుంటుంది. సో ఇది మొత్తం థిక్గా పేస్ట్ లాగా చేసిన తర్వాత నేను ఇందులో వచ్చేసి కొంచెం ఆలివ్ ఆయిల్, సాల్ట్ అండ్ కొంచెం లైమ్ జ్యూస్
ఇంకా కొరియాండర్ వేసుకుంటాను చిపోట్లే వెజీ బౌల్కి అయితే. సో మీరు స్నాక్ లాగా తినాలనుకుంటే మాత్రం అందులో మీరు ఆనియన్స్ టొమాటోస్ అట్లా వేసుకున్నా కానీ బాగుంటుంది స్నాక్ లాగా. సో ఇక్కడ వచ్చేసి మనకి సాల్సా రెడీ అయిపోయింది అండ్ గ్వాక్మోలే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇందాక చేసి పెట్టుకున్న బెల్ పెప్పర్ ఆనియన్ వెజీ స్టఫ్ కూడా రెడీ అయిపోయింది అనమాట. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఒక బౌల్లో ఫ్రెష్ కార్న్ తీసుకుంటున్నాను. ఆ కార్న్ కూడా వన్ ఆఫ్ ద టాపింగ్గా నేను యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి అన్నీ రెడీ అయిపోయాయి. సో రైస్ కుక్ అయిన తర్వాత నేను రైస్లో వచ్చేసి ఆల్రెడీ సాల్ట్ నేను కుక్ చేసేటప్పుడు వేశాను. సో కొంచెం నిమ్మకాయ రసము కొంచెం కొరియాండర్ వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ బ్లాక్ బీన్స్ రెడీ అయిపోయింది. సో మనకి మెయిన్ రైస్ అండ్ బీన్స్ అన్నమాట. సో టాపింగ్ వచ్చేసి సార్ క్రీమ్ అండ్ కొంచెం ష్రెడెడ్ చీజ్ అండ్ లెట్యూస్ కూడా నేను తీసుకుంటాను. సో ఇప్పుడు వెజీ చిపోట్లే బౌల్ రెడీ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి నేను రైస్ పెట్టుకుంటున్నాను. సో రైస్ ఒక లేయర్ లాగా పెట్టుకుంటాను అన్నమాట. సో రైస్ చాలా వేడిగా ఉందన్నమాట రైస్ అండ్ బీన్స్, అందుకే మీకు రైస్ అలా కనిపిస్తుంది. బట్ కుక్ మాత్రం మంచిగా అయిందన్నమాట. టాపింగ్ వచ్చేసి మనం బీన్స్ యాడ్ చేసుకుందాము. సో మనం కుక్ చేసి పెట్టుకున్న బీన్స్ని నేను రైస్ పైన ఇంకొక లేయర్ లాగా బీన్స్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బెల్ పెప్పర్స్ది మనం వెజీ స్టఫ్ చేసుకున్నాం కదా, అది నేను యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ బీన్స్ తర్వాత యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఫ్రెష్ కార్న్ తీసుకున్నాం కదా, సో కార్న్ యాడ్ చేస్తున్నాను. సో కార్న్ యాడ్ చేసిన తర్వాత సాల్సా ప్రిపేర్ చేసుకున్నాం కదా, నేను సాల్సాను కూడా యాడ్ చేస్తున్నాను. వన్ ఆఫ్టర్ అదర్ అన్ని టాపింగ్స్ యాడ్ చేసుకోవడమే అనమాట. సో ఏదైనా స్కిప్ చేసినా పర్లేదు, మన టేస్ట్కి తగ్గట్టు మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ గ్వాక్మోలే సార్ క్రీమ్ అండ్ కొంచెం చీజ్ అండ్ ఫైనల్లీ కొంచెం లెట్యూస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో అంతే అండి, మన చిపోట్లే వెజ్జీ బౌల్ రెడీ అయిపోయింది. సో చాలా ఈజీ, సింపుల్ ఇంగ్రీడియంట్సే చెప్పాలంటే. సో కుకింగ్ ఈ ప్రిపరేషన్ అంతా కూడా కొంచెం ముందు ప్లాన్ చేసుకుంటే మనకు అంత టైం కూడా పట్టదు. సో చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అండ్ బీన్స్ అండ్ అన్ని వెజ్జీస్తో చాలా బాగుంటుంది. గ్వాక్మోలే అండ్ సార్ క్రీమ్ కూడా మంచి టేస్ట్ ఇస్తాయి. సో చీజ్ చాలా వరకు చాలామంది స్కిప్ చేస్తారు. అండ్ ఇందులోకి టోస్టిటోస్ చిప్స్ కూడా సైడ్కి బాగుంటాయి అన్నమాట. సో ఈ రెసిపీ ఎవరన్నా ఇంట్లో ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు ఎలా ఉందో చెప్పండి. సో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్, బాయ్.